నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు గుంటూరులో జరగనున్న మోడీ ప్రజా చైతన్య సభను జయప్రదం చేయాలని బీజేపీ నాయకుల పిలుపు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తిన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. హామీలు నెరవేర్చని ప్రధానమంత్రి ఏ ముఖంతో రాష్ట్రానికి విచ్చేస్తున్నారని ధ్వజమెత్తిన డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఎన్జిఓ కాలనీ ఏరియాలోని విజయ బ్యాంక్ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ నందు భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు తమ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్యతో పాటు ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు టి సురేష్ యాదవ్, వెన్నకొండ సురేష్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు 10వ తేదీ గుంటూరులో జరగబోయే ప్రజా చైతన్య సభలో ప్రజలందరూ వేలాదిగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో బొద్దులూరి ఆంజనేయులు గారు ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్గా మరి ఆయన ఈ అసెంబ్లీని విజయవంతంగా బీజేపీ వైపు తీసుకెళ్ళడానికి మరి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫున అభినందిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకి జనాల్ని ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి మరి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా అత్యధిక మంది 155 బస్సులతో పాటు ఎక్కువ మంది అత్యధికంగా పాల్గొనడానికి ముందు కూర్చున్నారు. జిల్లా అధ్యక్షులు, మిత్రులు, మన పివి కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో కన్ని విని ఎరగని రీతిలో ఈరోజు 40,000 మంది మరి నరేంద్ర మోడీ గారి సభకి తరలించడానికి మిత్రులు పివి కృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అంటే గతంలో వచ్చారు, కానీ ఎలక్షన్ తర్వాత వచ్చేసి పార్టీ పరంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు గుంటూరు విజయించినారు. వారి యొక్క సభను ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీలకు అతీతంగా అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి ఆయన. ఏదైతే భారతదేశం ఈరోజు ఒక నూతన వరవడితోటి ముందుకెళ్తామందంటే దానికి కారణం వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ఈ మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా వచ్చేసి ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రెండు ప్రధానమంత్రి గారు రేపు గుంటూరు వస్తున్నారు. ఆ సందర్భంగా వచ్చేసి స్వచ్ఛందంగా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే యువతీ యువకులు, ప్రతి ఒక్క విద్యార్థులు, అదేవిధంగా రైతులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేనికోసం అంటే ఈరోజు గుంటూరు రావడం ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రాన్ని విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని విధాలకు కూడా మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు కేంద్రం చాలా చక్కటి పథకాలతో అదేవిధంగా చాలా ఎక్కువగా అమౌంట్ దాదాపు 2,78,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి కేటాయిస్తే 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు వచ్చేసి భారతీయ జనతా పార్టీతో ఉండి ఈరోజు ఏదైతే ఎలక్షన్ కోసం వచ్చేసి మళ్ళీ రేపు రాబోయే కాలంలో జనాలు మాకు ఓటేరేమని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు యూటర్న్ తీసుకొని దీక్ష కూడా 10 కోట్లు రేపు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఈయన ఇన్నాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఈయన విమర్శలు సహేతుకమా అహేతుకమా అని ప్రజలకి తెలియజేయటానికి నరేంద్ర మోడీ గారు రేపు ఉదయం గుంటూరు వస్తున్నారు. గుంటూరులో ఒక కనే విని ఎరుగినటువంటి బ్రహ్మాండమైనటువంటి సభ బీజేపీ నిర్వహిస్తుంది. ప్రజల్లో చాలామంది అనుకుంటున్నారు ఇదేదో స్తబ్దతగా ఉంది, నరేంద్ర మోడీ గారు వస్తే జనం వస్తారో రారు అని అనుకుంటున్నారు. కానీ ప్రజల నాడి, ప్రజల మనోభావాలు కొట్టుకుంటున్నాయి. నరేంద్ర మోడీ గారు
సమస్యలన్నిటికీ కూడాను ఎలాంటి సమాధానం చెప్తారు అని చెప్పి అందరూ కూడాను ఆదుప్తగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ పరిపాలన, ఇక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి వీటన్నిటి మీద కూలంకషంగా ప్రజలకి తెలియజేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. బీజేపీ యాప్లోకి వెళ్ళి చూస్తే ఒంగోలు నగరంలో 325 కోట్లతో పనిచేశారని చెప్పారు. దానిలో ఎంత నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందో క్లియర్గా కూడా ఉంది. అదే వాళ్ళు పెట్టుకున్నటువంటి యాప్లలోనే వాళ్ళు ఏ గ్రామాలకి రోడ్లు విస్తరించారు, ఏ గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నుంచి ఫండ్స్ ద్వారా ఖర్చు పెట్టారు, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఎన్ని శాంక్షన్ అయినవి, కరుదరులు ఎన్ని శాంక్షన్ అయినవి, ఆయన మన ఎవరైతే జనార్దన్ రావు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఏర్పాటు చేసినటువంటి యాప్లోనే ఆయన క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి పెట్టడం జరిగింది. అవే ప్రజలకు సమాధానం చెప్తాయి. మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా వివరించడానికి సిద్ధమయ్యాము. ఇప్పుడే మొదలు పెడుతున్నాము. రేపు 11వ తేదీ నుంచి ప్రతి డివిజన్కి వెళ్ళి ఆ డివిజన్లో మా నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా ఖర్చు అయినాయి, అవి వాళ్ళు చెప్పకుండా ఎందుకు దాటేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లో ఇప్పుడు ఎవరైతే ఈ అధర్మ పోరాట దీక్షలు పెట్టేసి వాళ్ళు ధర్మ పోరాటం అన్నారు, అది అధర్మ పోరాట దీక్ష, ఆ దీక్షలు పెట్టి మా మీద ఎలా బురద చల్లారో వాటిని మేము తిప్పికొడతాం. ప్రతి డివిజన్కి వెళ్తాము. ఆ డివిజన్లో మీకు ఎంతెంత నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయో వివరిస్తాం. వివరించి జనానికి దగ్గర అవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. దానికి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అందరూ నగరంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము జెండాలు పట్టుకొని బయలుదేరుతారు. సరే, ఇక్కడ నమ్మకం లేదని రాష్ట్రం నుంచి సరైన క్లారిటీ లేకపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకుంటే గత 4.5 సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడని మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. కేవలం పబ్లిసిటీ కోసం దీక్షలు చేస్తున్నారని, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నాడని ఆక్షేపించారు. రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలో దివాలా తీసిందని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నిర్మూలన చేశాం. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉండదు. పబ్లిసిటీ కోసం, ఆయన ప్రచారం కోసం, ఇట్లాంటి దీక్షల కోసం ధనాన్ని, ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం అంటే ఇదే. 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ఏ రోజు ఢిల్లీ పోయి మోడీ గారిని ప్రశ్నించలా. ఢిల్లీ పోయినప్పుడల్లా ఆయన సీట్లు పెంచాలి, ఇంకోటి చేయాలి, మంత్రి పదవులు ఇవ్వాలి, వీటి మీద మాట్లాడుకున్నారు. కానీ అసెంబ్లీ సీట్లు పెంచే కార్యక్రమం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో ఉపయోగపడే ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలోని ప్రధాన అంశాలైనటువంటి విశాఖపట్నం రైల్వే జోరు కానీ, స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కానీ, కడపలో కానీ, పోర్టు నిర్మాణ విషయంలో కానీ, ఏ విషయం కూడా ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి నువ్వు మళ్ళా కేవలం ప్రజల్ని మభ్యపెట్టే కోసం, ఓట్లు కోసం. రాష్ట్ర ప్రజలందరూ కూడా 4.5 సంవత్సరం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు చేయడం జరిగింది. ఢిల్లీలో కూడా సుమారుగా ఇప్పటికి 3 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేశాం కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని గ్రహించారు కాబట్టి నువ్వు వాళ్ళని మళ్ళా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజల డబ్బుతోటి ఎయిర్ కండిషన్లో పెట్టుకుని డ్రామాలు వేసే కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది నీ పాలనలో. దానికి నిదర్శనం ఈ నెల 3వ తారీఖున ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు పవర్ కార్పొరేషన్కి డ్యూస్ కట్టాలి 2971 కోటికి గాను 2219 కోట్లు ఇమీడియట్గా కట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో కరెంటు పంపిణీ కార్యక్రమం నిలిపేయాల్సి వస్తుందని చెప్పి లెటర్ రాసి మళ్ళా 3వ తారీఖు ఒక రిమైండర్ లెటర్ రాస్తే బాకీలు కట్టకుండా సొమ్మును మొత్తం ఇట్లా ప్రచారాలకి, ప్రైవేట్ విమానాలకి, ప్రజా అవసరాలకు కోసం ఏదైతే అవసరం ఉంటాయో వాటికి పే చేయకుండా ఇప్పుడు మళ్ళా వీళ్ళ డ్యూస్ పే చేయడం కోసం కొత్త డ్రామా మళ్ళా
బాండ్స్ ఇష్యూ చేస్తున్నారంట. 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు దేనికి, ఈ పవర్ ఛార్జెస్ ఎన్టీపీసీ వాళ్ళకి డబ్బులు కట్టడం కోసం, పవర్ ఛార్జెస్ పే చేయడం కోసం బాండ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళా ఎవరు పే చేయాలి? ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మళ్ళా బాండ్స్ రీడీమ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా, దానికి మళ్ళా 2,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు. నువ్వు రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసి, రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా విఫలమయ్యి అంతా దోపిడీ వ్యవస్థలను చేసి, సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రజల కష్టార్జితమైన పన్నులు చెల్లించిన సొమ్ముని నీ ప్రచారం కోసం, నీ ప్రత్యేక విమానాల టూర్ల కోసం, మీ పార్టీ ప్రచారం కోసం, ఎందుకంటే ఇప్పుడు పసుపు కుంకుమ ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు, అన్ని పార్టీ కార్యక్రమాలే, వాటికి కూడా ప్రజాధనమే, ప్రభుత్వం డబ్బే ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రం పవర్ సప్లైలో సెల్ఫ్ సఫిషియెంట్గా వచ్చేసింది, కరెంట్ ప్రొడక్షన్ బాగుంది మంది అన్నారు. మరి ఎందుకు ఈరోజు ఇన్ని కోట్ల బాకీలు పడే కార్యక్రమం వచ్చింది? మళ్ళా మీ వాళ్ళకు దోచిపెట్టడం కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేశారు, 2 ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనుక్కునే కార్యక్రమం. ఇన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడ 7 గంటలు పవర్ సప్లై ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మళ్ళా సిఏజీ రిపోర్ట్ వాళ్ళు ఈ లేటెస్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు, ఇప్పుడు మళ్ళా కాంట్రాక్టర్లకు పేమెంట్స్ పూర్తి స్థాయిలో బిల్స్ సబ్మిట్ చేయకుండానే పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళా దాంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ పేమెంట్స్ రిలీజ్ చేస్తే దాంట్లో మళ్ళా కమిషన్లు చేసుకుని మళ్ళా ఎలక్షన్లో ఆ డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయడం కోసం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన, దోపిడీ పాలన. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే కార్యక్రమం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్పే కార్యక్రమం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కు చిల్లి గవ్వ కూడా ఇవ్వని మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో తెలియపరచాలని డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, విభజన హామీలు అమలు చేయకుండా తిరుమల వెంకన్న సాక్షిగా మోసం చేశారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. పిసిసి అధికార ప్రతినిధి యాదాల రాజశేఖర్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, గాదె లక్ష్మారెడ్డి, రసూల్ బుజ్జి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రానికి అంతకుముందు అన్యాయం చేసిందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చెప్పినాయి. మరి కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదానే శరణ్యం, ప్రత్యేక హోదా ద్వారానే మరి భారతదేశం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, సామాన్య పౌరులకి, వ్యాపారస్తులకి అందరికీ మేలు జరుగుతుంది ప్రత్యేక హోదా ద్వారానే. మరి 2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదా మీదనే పోతుందని చెప్పేసి మా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు చెప్పి ఉన్నారు. దానిలో భాగంగా 2019 రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా నామినేషన్ల కోసం అని చెప్పేసి ఎవరైనా ఆశావాహులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి తెలుసుకున్నా, అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేయాలి తెలుసుకున్నా వారి నుంచి నామినేషన్లు కోరుతా ఉన్నాము. మరి ఈరోజుకి దాదాపు 35 మంది అసెంబ్లీకి అప్లై చేసుకున్నారు, 2 పార్లమెంట్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు. మరి మిగిలిన వారు కూడా ఈరోజు రేపటితోటి 10వ తారీఖుతో లాస్ట్ డేటు. ఆశావాహులు అందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ని డిసిసి ఆఫీసులో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. అందులో భాగంగా మరి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపు నుంచి ఎన్నికల పరిశీలకుల్ని నియోజకవర్గ పరిశీలకులుగా పంపిస్తూ ఉన్నాము. దానికి చీరాల నియోజకవర్గానికి నాగయ్య గారిని పంపిస్తూ ఉన్నాము. పర్చూరుకి ఎస్కే కరిముల్లా, అద్దంకి పులిపాటి రవి, కే పుల్లారెడ్డి, సంతనూతలపాడు డి బసవయ్య బుజ్జి, ఒంగోలు తుమ్మల సుబ్బారావు దాసరి రవి, కొండేపి ఎస్కే రసూల్, కందుకూరు వెంకయ్య వేణు, కనిగిరి టి చెన్నారెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, దర్శి తిరుమలశెట్టి రామయ్య, మార్కాపురం ఆర్ శ్రీనివాస్, గిద్దలూరు టి తిరుపతి రెడ్డి, వైపాలెం కె దిబ్బారెడ్డి వీరందరినీ కూడా నియోజకవర్గ పరిశీలకులుగా అక్కడ నియమించడం జరిగింది ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా. వీరందరూ కూడా ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారో వారికి ఒక్కొక్క మండలం కేటాయించడం జరిగింది. ఆ మండలాల్లో మరి పార్టీ, రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం చేసింది ఆ మండలాల్లో ఏ కార్యక్రమాలు చేయాలనేది. మీరు కాదు, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మరి ప్రధానమంత్రి డైరెక్ట్గా మాట్లాడి, వాళ్ళు మాట్లాడే రేటు కాదు ఈ విధమైన రేట్ అని చెప్పారని మాట్లాడి
మరి ఈ విధంగా ఒక దొంగ అయినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశాయని చెప్పి నిన్న మరి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పెట్టారు. రండి ఒక 5 నిమిషాలు మరి భర్తనం తెలుసుకుందాం. నీవు ఈ విధంగా మరి మోహన్ కుమార్ గారు రాసినటువంటి డిఫెన్స్ సెక్రటరీ రాసినటువంటిది కరెక్టా కాదా అని అంటే ఈరోజు వరకు కూడా సమాధానం లేదు. దాన్ని దాచిపెట్టుకోవడాని కోసంగా మరి నిర్మల సీతారామన్ గారు పాపం ఆమె ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. మరి ఇది జరిగిందా లేదా రేపు ఆ సభలో గుంటూరు సభలో చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉంది. ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి మేలేంటో మనందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఇన్వైట్ చేస్తే ఆయన నీళ్లు మట్టి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఏ భారత ప్రధాని కూడా చేయనటువంటి పరిస్థితుల్ని 5 కోట్ల ఆంధ్రుల్ని అవమానపరిచినటువంటి ఈ నరేంద్ర మోడీ రేపు 10వ తారీఖున గుంటూరు సభలో ఆయన ఏదో ఉపన్యాసం ఇస్తానంటున్నాడు. ఏమి ఉపన్యాసం ఇస్తాడని అడుగుతున్నా. నీ అంత అవినీతి పరుడు ఎవడన్నా ఉన్నాడా అని మేమంటో లేదు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ఎస్ ప్రసాద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ బాబు మాట్లాడుతూ, అనధికార లెక్కల ప్రకారం 2009 ఎన్నికల్లో 15,000 కోట్లు, 2014 ఎన్నికల్లో 35,000 కోట్లు ఖర్చు పెట్టారని, 2019 ఎన్నికల్లో 50,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఆరోపించారు. ఎన్నికలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమయ్యాయని, సామాన్యులకు సంఘ సేవకులకు అందుబాటులో లేకుండా పోయాయని ప్రసాద్ బాబు ఈ సందర్భంగా ఆక్షేపించారు. మన భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ధన ప్రభావం అనేది చాలా విచ్చలవిడిగా చాలా పెద్ద స్థాయిలో పెరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనింత ఎక్కువ మొత్తాన్ని అనధికారికంగా మన భారతదేశ ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తున్నాం. ఒక అంచనా ప్రకారం 2009 లోక్సభ ఎన్నికల్లో అనధికారికంగా ఆయా రాజకీయ పార్టీలు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా 2014లో ఆ మొత్తం 35,000 కోట్ల రూపాయలు పెరిగింది. రేపు మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ అనధికార వ్యయం 50,000 కోట్ల రూపాయలకు మించి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా. సగటున ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఆయా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు 90 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సంఘ సేవకులు కానీ వారెవరికీ దీంట్లో చోటు లేకుండా పోయింది. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఒక వ్యవస్థగా మారింది. దీనివల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి చెప్పడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఒంగోలులోని ఎన్జీఓ హోంలో మాదిగల సమాయత్త సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఈ నెల 19న అమరావతిలో తలపెట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు తరలు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధులు కొమ్ము సుజన్, శ్యామ్ మాదిగ, సుధాకర్ మాదిగ, ప్రేమానందం మాదిగ, ఎజ్రా శాస్త్రి, ఎండ్లూరి రవి, శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఓటమే మాలల పంతం, చంద్రబాబు అంతమే మాలల పంతం అని చెప్పి ప్రచారం చేసిన ప్రధాన నాయకుడు జోపూడి ప్రభాకర్ మాలలందరూ వర్గీకరణ చేసిన పేరుతో వైసీపీకి అండగా నిలబడుతున్నప్పుడు మీ సహకారం కావాలి కదా అంటే శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు ఆయన మనం సహకారం అందించారు. ఆడ రాళ్ళేసింది వాళ్ళు, ఆడ నడవడానికి సహాయం చేసింది మనం, ఆయన ఉంటుండే సాక్ష్యం. ఇక్కడ ఓడించే ప్రయత్నం చేసింది మాలలు, గెలుపుకు సహకరించింది మాదిగలు. ఆడ నడిచిండు గెలిచిండు మన సహకారంతో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తిరిగి మాలల పక్షాన్ని నిలబడ్డట్టుగా
వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయకపోను, తీర్మానం ఎందుకు చేస్తలేవు, ఇచ్చిన మాట ఎందుకు నిలబెడతలేవు, నీకు అండగా నిలబడ్డం కదా అన్నందుకు పోయిన కురుక్షేత్రం జరగకుండా ఎంత అడ్డుపడ్డాడో ఎంత నిర్బంధం పెట్టాడో మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఇక్కడ మాత్రం ఇంటర్ జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరు మాలలు ఉన్నామనే దానికి చంద్రబాబు నాయుడు యూటర్న్ తిరగడమే సాక్ష్యం. వాస్తవానికి ఏ మాట కామాట అనుకోవాలనుకుంటే ఇప్పటికంటే బాగా అడ్డంకులు కల్పించింది పీవీరావు గారి నాయకత్వంలో మాల మహానాడు బాగా యుద్ధం చేసినట్టు అడ్డంకులు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీవీరావు గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణ చేస్తా అని చెప్పాను చేసిండు. అంటే ఆనాడు వాళ్ళకి సరెండర్ కాలే, న్యాయపక్షాన్ని నిలబడ్డాడు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయాడు. అంటే కరడు కట్టిన వర్గీకరణకు అనుకూలమైన మనిషి ఇవాళ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడడం అంటే మాలలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సేమ్ టైం మనకి ఇక్కడ మాత్రమే ప్రమాదం, మళ్ళీ తెలంగాణలో ఇదే పాటిస్తా అంటే ఎట్లున్నది. జిల్లాలోని 950 ట్యాంకులను స్వచ్ఛదార పేరుతో రాబోయే 30 రోజుల్లో శుభ్రపరచనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ మీడియాకు తెలియజేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూస్తున్నామని చెప్పారు. హైజీనిక్ గా ట్యాంకులను శుభ్రపరచున్నట్లు తెలియజేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ట్యాంకర్స్ని ఈ సిపిడబ్ల్యూ ట్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ఈ పీడబ్ల్యూఎస్ ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది అవుతుంది, కేవలం ఏంటంటే ఎవరినో మామూలుగా క్యాజువల్గా చేస్తే మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మరి డైరెక్టర్ ఆఫ్ మన పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు ఒక ఏజెన్సీకి దీన్ని మనం హైజీనిక్గా చేయాలి, టెక్నికల్గా చేయాలి, ఇంజనీర్స్ యొక్క సలహా తీసుకునే విధంగా చేయాలి అనేటువంటిది చేయడంతో ఒక ఏజెన్సీస్ని ఫైనలైజ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలోనే ఏ విధంగా చేయాలి, ఒక ప్రాసెస్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం దాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన జిల్లాకి ఒక సుమారు 15 వెహికల్స్ని తోటి 950 ట్యాంకర్లని ట్యాంక్స్ని కూడా 30 రోజుల్లో దీన్ని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఏఈసు ప్లస్ పంచాయతీ సెక్రటరీ కూడా దాన్ని సర్టిఫై చేస్తారు. దీన్ని హైజీనిక్గా ట్యాంక్స్ క్లీన్ చేశారు, టెక్నికల్గా ఏ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీన్ని క్లీన్ జరిగింది అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు నెక్స్ట్ ఇంకో ట్యాంక్ను క్లీన్ చేస్తారు. పసుపు కుంకుమ పథకం క్రింద డ్వాక్రా మహిళలకు సక్రమంగా నగదు అందించాలని మెప్మాపిడి సింగయ్య సిబ్బందిని ఆదేశించారు. అనధికారికంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని సింగయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు. 9,000 గ్రూపులకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. సభ్యులందరూ వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకుని వెంటనే నగదుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. దీనికోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్యాంకులందరితోటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నగదు మార్చుకునే క్రమంలో ఎవరికైనా ఏదైనా బ్యాంకుల దగ్గర కానీ ఇతరత్ర కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే మనకు వెంటనే తెలియజేయాల్సిందిగా ఒక ఫోన్ నెంబర్ కూడా మన ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ కూడా తెలియజేయచ్చు. అట్లాగే సీఓలకి ఆర్పీలందరికీ కూడా తెలియజేయచ్చు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది గ్రూప్ లీడర్లు కూడా తర్వాత మార్చుకుందామని చెప్పి కొద్దిగా థాట్స్ ఎట్లా అంటున్నట్టు కూడా సమాచారం ఉంది. అవన్నీ ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని వారికి వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి. మోడీ రాష్ట్ర పర్యటన నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలో ఖాళీ కుండలతో ర్యాలీ నిర్వహించారు. మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని సిపిఎం నేత పూనట్టి ఆంజనేయులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం
పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోలాటం, భరతనాట్యంతో పాటుగా నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలను పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షుడు ఈదర భరతులు పర్యవేక్షిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. విజయనగరంలో జరిగిన కాంపిటీషన్ లో కూడా ఆ విధంగా మనకు కూడా మంచి కళాకారులు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకునే దాని కొరకు మన చందు తెలపెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఎందుకేమిటంటే గుళ్ళకమ్మ చరిత్ర అంటే ప్రకాశం జిల్లా చరిత్ర అనేది ఏ విధంగా ఉన్నదని అందరూ కూడా చూసే అవకాశం కూడా కలగలేదు. ఆయన మీ ప్రదర్శనని మరొకసారి కూడా ఇంకా హరిబాబు గారి నాయకత్వంలో ఇంకా దివ్యంగా ఎక్స్క్లూసివ్గా గుళ్ళకమ్మ చరిత్ర అంటే ప్రకాశం జిల్లా చరిత్ర అనేది ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంకా మెరుగుపరుచుకున్న తర్వాత మంచి కార్యక్రమాన్ని మనం ఇంకో ప్రదేశంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రదర్శన కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒంగోలులో ఉన్న వారు, ప్రకాశం జిల్లా వారు అందరూ కూడా ఇటువంటి నా పేరు బండారు దమ్మయ్య అద్దంకి శ్రీకృష్ణ ఒంగోలు గిత్త మన ఒంగోలు గి
ధరణి నడుము ఇలా కైలాసనందియని చెబుతుందిగా, ధరణి చెబుతుందిగా, దాని సొగసు గగనాన్ని అడిగి చూడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు గుంటూరులో జరగనున్న మోడీ ప్రజా చైతన్య సభను జయప్రదం చేయాలని బీజేపీ నాయకుల పిలుపు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తిన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. హామీలు నెరవేర్చని ప్రధానమంత్రి ఏ ముఖంతో రాష్ట్రానికి విచ్చేస్తున్నారని ధ్వజమెత్తిన డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.